పట్టణ పరిధిలోని కుటాగుల్ల రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఉన్నటువంటి కుటాగుల్ల గ్రామ పొలం సర్వే నంబర్ 400A ఈ నెంబర్లో ఉండబడినటువంటి 6 ఎకరాల పైచులకు భూమి హజరత్ బాబా ఆదం షా కానీ రహమతుల్లాహి గారి ఇనాంగా భూమిగా ఉండాలి. ఈ భూమిని గతంలో కొంతమంది రాజకీయ నాయకులు పేదల పేరుతో కాజేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. అలా జరిగినప్పుడు కదిరి పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలు, మత పెద్దలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు స్పందించి ఆనాడు రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి రఘురారెడ్డి గారికి కలిసి ఆ భూమి మొబ్బడి భూమిని దాన్ని ఎవరికి ఇవ్వకుండా ముస్లింల సంక్షేమం కోసం ఉపయోగించాలని చెప్పేసి కోరడం జరిగింది. అప్పుడు ఆయన స్పందించి దానిపైన ఎవరికి ఇవ్వకుండా నిలుపుదల చేయించడం జరిగింది. మరి ఈ సందర్భంగా రఘురారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి అదేవిధంగా ఇవాళ కదిరి పట్టణంలో దాదాపు 130,000 పైచిలకు జనాభా ఉంటే అందులో 60% పైగా ముస్లింలు జీవిస్తున్నారు. ఈ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి కదిరిని పట్టణ నడిపొడ్డులో ఉన్నటువంటి ఈద్గా ఖబరస్థాన్ రెండు ఒకటే చోట ఉన్నాయి. ఈ రెండు ఒకటే చోట ఉన్నటువంటి పరిస్థితుల్లో పండగలప్పుడు పట్టణంలో ఉండే 50 మంది ముస్లిం సోదరులందరూ కూడా పురుషులు పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్తారు నమాజ్ చదవడం కోసం. మరి శ్మశానము అంటే ఖబరస్థాన్ ఈద్గా రెండు ఒకటి భూమిలో ఉండడం వల్ల అక్కడ సమాధులు అనేకమైన ఏర్పాటు కావడంతో రాను రాను స్థలభావంతో ఆ యొక్క ఈద్గాలో నమాజ్ చదవలసిన వ్యక్తులు స్థలభావం వల్ల ప్రధానమంత్రి రహదారిపైకి వచ్చేసి రోడ్డు పైన మురుగు కాలువల పక్కన నమాజ్ చదువుకునే దుస్థితి ఏర్పడింది. దీనికోసం ఈ పట్టణ జనాభాకు తగిన విధంగా మరొక చోట రెండవ ఈద్గా రెండవ ఖబరస్థాన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇన్సాఫ్ ఆధ్వర్యంలో దాదాపు 5 సంవత్సరాల కాలంగా పోరాటం చేస్తున్నాం. అనేక మందికి వినతి పత్రాలు ఇచ్చాం, జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం, స్థానిక ఎమ్మెల్యే అత్తార్ చాన్బాషా గారి దృష్టి కూడా అనేక సార్లు తీసుకుపోవడం జరిగింది. ఆయన చేస్తాం చూస్తాం చేస్తాం చూస్తాం చేస్తాం చూస్తాం అని పుణ్యకాలం అంతా గడిచిపోయింది, కానీ ఆయన చేసింది మాత్రం ఆ విషయంలో ఆయన ఎందుకో పట్టుదలగా చేయలేకపోయారు. మైనార్టీల కోసం ఇతర కార్యక్రమాలు చేసినప్పటికీ చాన్బాషా గారు మరి రెండవ ఈద్గా రెండవ ఖబరస్థాన్ విషయంలో ఆయన గట్టిగా ప్రయత్నం చేయలేదని నాకైతే అనిపిస్తోంది. మరి అదేవిధంగా కదిరి పట్టణంలో మన జిల్లాలో అత్యధిక ముస్లిం సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రాంతం మంది కదిరి ప్రాంతము. మరి అదేవిధంగా ఇక్కడ ఒక్కోటి ఆస్తులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, అన్నీ కూడా అన్యాక్రాంతమైపోయినాయి. ఇప్పుడు రెండే రెండు ప్రధానమైన ఆస్తులు ఉన్నాయి. ఒకటి సైదాపురం గ్రామంలోని సర్వే నంబర్ 63లో ఉన్నటువంటి హజరత్ నాదాన్ ఖదరౌలి రహమతుల్లాహి గారికి సంబంధించిన ఇనాం భూమి. రెండవది కుటాగుల గేట్ దగ్గర ఉన్నటువంటి సర్వే నంబర్ 400A ఉన్నటువంటి హజరత్ ఆదం షా బాబా హక్కానీ రహమతుల్లాహి గారికి సంబంధించిన ఇనాం భూమి ఒకటి. మరి రిలయన్స్ పెట్రోల్ బంక్ ముందర ఉన్నటువంటి హజరత్ నాదాన్ ఖదరౌలి రహమతుల్లాహి గారికి సంబంధించిన ఇనాం భూమిలో రెండవ ఈద్గా ఏర్పాటు చేయాలని, కుటాగుల్ల లెవెల్ క్రాసింగ్ దగ్గర ఉన్నటువంటి హజరత్ బాబా ఆదం షా హక్కానీ రహమతుల్లాహి గారికి సంబంధించిన ఇనాం భూమిలో రెండవ ఖబరిస్థాన్ కోసం ఆ భూమిని మొత్తం కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. ఇంతకుముందు కూడా అనేకమంది అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళాం. మరి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వక్ఫ్ ఆస్తిని ముస్లింలకు కేటాయించడంలో అధికారులు రాజకీయ నాయకులు నిర్లక్ష్యాన్ని తాత్సర్యాన్ని చేస్తున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి ఈ కదిరి పట్టణంలో ఉన్నటువంటి అనేకమైన బొక్కోడుకు సంబంధించిన ఆస్తులు ఇంతవరకు కూడా ముస్లింల కోసం వినియోగించబడిన దాఖలాలు లేవు. ప్రత్యేకించి టవర్ క్లాక్ నుంచి మొదలుపెట్టి
రైల్వే మన పోలీస్ లైన్ సంబంధించిన రోడ్డు వరకు ఉన్నటువంటి రోడ్డు అది ముస్లింల బరియల్ గ్రౌండ్ ఉన్నటువంటి భూమి. ఆ రోజు ప్రజా సంక్షేమం కోసం పట్టణ అభివృద్ధి కోసం కదిరి గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలు ఆనాడు ఆ భూమిని ప్రభుత్వానికి రోడ్డు కోసం త్యాగం చేయడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ప్రభుత్వ ఆసుపత్రికి భూమి లేదంటే ఇవాళ ఉన్నటువంటి కదిరి ప్రాంతీయ వైద్యశాల ఆ మొత్తం భూమి ఎంత ఒక్కడికి సంబంధించిన భూమి. మరి దాని పక్కన ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సంబంధించిన భూమి కానివ్వండి, పోలీస్ స్టేషన్ సంబంధించిన భూమి కానివ్వండి, ఆ తర్వాత ఫారెస్ట్ ఆఫీస్ సంబంధించిన భూమి కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్కోటి సంబంధించిన భూముల్లోనే ఇవన్నీ ఏర్పాటు కోసం ముస్లిం త్యాగం చేయడం జరిగింది. మరి అదేవిధంగా కుటాగుల దగ్గర ఉన్నటువంటి సిరికల్చర్ పార్క్ కూడా ఒక్కోటి ల్యాండే, ఆ పక్క నుండి రౌఫ్ కాలనీ కూడా ఒక్కోటి ల్యాండే, ఆ తర్వాత పక్క నుండి రైల్వే లైన్ పక్కన రోడ్డు వేసిన భూమి కూడా ఒక్కోటిదే. మరి ఇన్ని మేము త్యాగాలు చేసినాం, మరి ఒక్కోటి భూములన్నీ ముస్లింలకు కాకుండా ఇతరితర ప్రజా ప్రయోజనాలని చెప్పేసి ప్రభుత్వానికి అవసరం అని చెప్పేసి తీసుకుంటా అన్నారు. దీనికి మించిన అన్యాయము, దీనికి మించిన మోసము, దీనికి మించిన వంచన ఇంకోటి లేదు. మరి ముస్లిం నాయకులు ఇక్కడ మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీ అయ్యారు, కానీ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వక్ఫ్ భూముల్ని ముస్లింల సంక్షేమం కోసం, ముస్లింల అభివృద్ధి కోసం, ముస్లింల విద్యాభివృద్ధి కోసం వీటిని ఉపయోగించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా సామాన్యుడే ముస్లిం యువత మేల్కొనాలని చెప్పేసి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ మధ్యనే అంటే గత 2 రోజుల క్రితం ఈ యొక్క కుటాగుల్ల రైల్వే క్రాసింగ్ పక్కన ఉన్నటువంటి హజరత్ బాబా ఆదం షా ఖాని రామ్తులాలి గారికి సంబంధించిన కుటాగుల్ల గ్రామ మూలం సర్వే నంబర్ 400A ఉన్నటువంటి 6 ఎకరాల చిల్లర భూమిని కొందరు వ్యక్తులు జేసీబీలు హిరాజీలు పెట్టి శుభ్రం చేస్తుంటే ఇన్సాఫ్ ఆధ్వర్యంలో పోయి అడ్డుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించి వక్ఫ్ ఇన్స్పెక్టర్ని ఫోన్ చేసి రప్పించడం జరిగింది. అక్కడ కొందరు వ్యక్తులు ఫోన్లు చేసి ఏం చెప్పినారంటే ఇది ఇసుక డంపింగ్ కోసం వాడుకుంటున్నాము, కొద్ది కాలం మాత్రమే తాత్కాలికంగా తీసుకుంటున్నాము, ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయము వ్యవహారము, దీనికి మరి ఖనిజాలు గనులకు సంబంధించిన ఆ శాఖాధిపతి గారు కలెక్టర్ గారి నుంచి అనుమతి తీసుకొని కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు, దానికి సంబంధించిన లెటర్ కదిరి తహసీల్దార్ గారి దగ్గర ఉండాలి, మీరు కావాల్సింటే వెళ్ళి చూడండి అన్నారు. మరి వక్ఫ్ ఇన్స్పెక్టర్ వచ్చిన తర్వాత తహసీల్దార్ గారిని ఈరోజే కలవడం జరిగింది. కలిసిన తర్వాత తహసీల్దార్ దగ్గర ఎటువంటి కాగితం లేదు, ఇవన్నీ మౌఖికమైన ఆదేశాలు. ఇవాళ మౌఖికమైన ఆదేశాలతో వక్ఫ్ భూమిని తాత్కాలిక అవసరాలని చెప్పేసి తాత్కాలికంగా వినియోగించడం తీసుకుంటున్నారు. మరి ఇది తాత్కాలికంగా తీసుకున్న భూమి రేపు శాశ్వతంగా ఎవరి చేతుల్లో పోతుందో మన చేతుల్లో అయితే ఉండదు. కాబట్టి ముద్దునిద్ర నటిస్తున్నటువంటి అధికారులు కానీ నిద్రలో ఉన్నట్లుగా నటిస్తున్న ముస్లిం నాయకత్వం కానీ కళ్ళు తెరిచి చూడండి, నోరు తెరిచి మాట్లాడండి, వక్ఫ్ హమారా హక్ హమారా అని చెప్పేసి ఇన్సాఫ్ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తోంది. మరి ఈ భూమిని రక్షించడం కోసం ఇన్సాఫ్ రాజకీయాలకు అతీతంగా ఈ కదిరి పట్టణంలోనూ ఈ జిల్లా వ్యాప్తంగానూ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన సంఘాలను, రాజకీయ పార్టీలను, మరి రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ముస్లిం సామాజిక సమస్యను సమర్థించే, ముస్లిం సమస్యలు పరిష్కారం చేసే, ముస్లింల పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్య శక్తుల్ని కూడా కలుపుకొని వారి యొక్క మద్దతుతో ఈ భూమిని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా 50 మంది సోదరులకు తెలియజేసుకుంటున్నాను.